పోలవరం ప్రాజెక్టులో కొంత భాగాన్ని పూర్తి చేయడానికి కొత్తగా టెండర్లు పిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వడంపై కేంద్ర జలవనరుల శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులను ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్తో కాకుండా కొత్త కాంట్రాక్టర్ ద్వారా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. టెండర్లను కూడా పిలిచింది. అయితే దీనిపైనే జలవనరుల శాఖ క్లారిటీ కోరుతోంది. కొత్తగా టెండర్లు పిలుస్తున్నట్లు ప్రస్తుత కాంట్రాక్టర్కు సమాచారం ఇవ్వకపోవడం, టెండర్లు వేయడానికి అతి తక్కువ సమయం ఇవ్వడాన్ని లేఖలో ప్రస్తావించారు. కొన్ని పనులను వేరే కాంట్రాక్టర్కు అప్పగిస్తే ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగే అవకాశముందని, మిషనరీని వాడుకునే విషయంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశముందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఈ విషయాలన్నింటినీ గతంలో జరిగిన వివిధ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వంతో చర్చించినా ఏ మేరకు ఫలితం లభించలేదు. పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంప్లికేటెడ్ గా మార్చేస్తోందంటూ విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. సీఎం చంద్రబాబు వాస్తవాలకు విరుద్దంగా అసెంబ్లీలో తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పోలవరం కోసం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యని బాబు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 1996-2004 ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన ఒక్కసారన్నా పోలవరం ప్రాజెక్టు పేరును ఉచ్చరించాడా? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏ ఒక్క పర్మిషన్ తీసుకురావడానికి ప్రయత్నించాడా? కనీసం పోలవరం ప్రాజెక్టు ఎక్కడుందో, ప్రాజెక్టు నిర్మాణ స్థలానికి ఒక్కసారన్నా ఆయన వెళ్ళి చూసి వచ్చాడా? 2014లో నేషనల్ ప్రాజెక్ట్ అని దీన్ని డిక్లేర్ చేసిన తర్వాత, మేలో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత, వారి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, 2016లో మోడీ గారు గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా, అరుణ్ జైట్లీ గారి ద్వారా ఎన్డీఏ స్పెషల్ ప్యాకేజ్ డేటెడ్ 8 సెప్టెంబర్ 2016 వచ్చే వరకు, అంటే 2 సంవత్సరాల 4 నెలల వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? వారు మెడలు వంచి మెడలు లేకుండా పడిపోయి ఉన్న మోడీ గారి మెడలు మెసాజ్ చేయటం కంటే ఆ రోజుల్లో వీరు ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఈ 2 సంవత్సరాల 4 నెలల్లో ప్రతి ఒక్క పైసా సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఖర్చు పెట్టించి పోలవరం ప్రాజెక్టును సాకారం చేయడానికి వీరికి ఎవరు అడ్డొచ్చారు? అసలు ఎవరెవరు దేనికోసం ఏదేది చెప్తున్నారో, వీటన్నిటినీ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒప్పుకుంటున్నారో ఎవరికి తల్ల బద్దలు కొట్టుకున్నా అర్థం కావట్లేదు. ఆయన అర్థమయ్యేటట్టు చెప్పడానికి బదులు దాన్ని ఇంకా ఎక్కువ కాంప్లికేట్ చేస్తున్నాడు. పోలవరాన్ని పూర్తిగా కేంద్రమే చేపట్టి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు కేవీపీ రామచంద్రరావు. నిధుల నుంచి అనుమతుల వరకు అన్నింటిపైన షరతులు పెడితే అది ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ బాధ్యత మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ పాటికి ఎప్పుడో నేను పార్లమెంట్లో నా శక్తి కొద్దీ చెప్పాను, దీనికి ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం మొదలు పెడితే ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ శక్తి ఒక్కటి సరిపోకపోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సహకారం, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్ మనకు చాలా అవసరం అవుతుంది, అందువల్ల దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే, సెంట్రల్ గవర్నమెంట్దే బాధ్యత పర్మిషన్లు తీసుకోవాల్సిన బాధ్యత, ఆల్ ద పర్మిషన్స్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్ అని చాలా క్లియర్గా అన్ని పక్షాల ఆమోదంతో 28 ఫిబ్రవరిన మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా కైరుప్పల్లో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న జగన్ కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. అరికాళ్లకు బొబ్బలు కట్టడంతో నడవడం ఇబ్బందిగా మారింది. జగన్ పరామర్శించేందుకు ఆయన భార్య భారతి కైరుప్పల్కు వచ్చారు.
రోజులుగా పాదయాత్ర చేస్తున్న జగన్ అరికాళ్లకు బొబ్బలు కట్టాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, ప్రస్తుతం జగన్ ఆరోగ్యం ఎలా ఉంది? గత 22 రోజులుగా కడప కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న జగన్ కు నిన్న సాయంత్రం నుంచి కాళ్ళకు బొబ్బలు రావడంతో నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా నిన్నటి రోజు నుంచి వస్తున్న నిన్నటి రోజు ఎల్లిగూరు నియోజకవర్గంలో భారీ చాలా లోతట్టు అంటే రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో నడవడంతో రోడ్ల మీద సరిగా నడవడానికి ఇబ్బంది కలగడం, అటువైపు రోడ్లలో గుంతలు ఉండడం, ఈ పరిస్థితి వల్ల ఆయనకు బొబ్బలు వచ్చినాయని చెప్తున్నారు. ముఖ్యంగా బొబ్బలు రావడంతో ఆయన తుడికాలు ఎడమకాలు బటన వేళ్ళకు బొబ్బలు రావడంతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. నిన్నటి వరకు వేగంగా నచ్చిన జగన్ ఈ రోజు ఇప్పటి వరకు ఇంకా ఆయన మధ్యాహ్న భోజన విరామానికి ఏర్పాటు చేసిన టెంట్ వరకు ఇక్కడికి చేరుకోలేని పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా రోజు 14 నుంచి 16 కిలోమీటర్లు నడుస్తున్న జగన్ ఈ రోజు నడక తగ్గిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన ఇబ్బంది పడుతూనే నడక తన మొహంలో ఆ బాధను ఏమాత్రం కనిపించకుండా కార్యకర్తలతోనూ అదేవిధంగా తన చూడడానికి వచ్చిన ప్రజలతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. జగన్ కు వాళ్ళకు బొబ్బలు రావడం వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆయన సతీమణి భారతి కూడా ఇక్కడికి చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే జగన్ బస్ చేసే వస్తే ఎక్కడైతే టెంట్ లో ఆయన బస్ చేస్తాడో ఆ టెంట్ వద్దకు చేరుకొని ఆయన పరామర్శించడానికి కొద్దిసేపటి క్రితమే ఆమె ఇక్కడికి చేరుకుంది. అయితే డాక్టర్లు తిరుపతి నుంచి అతన్ని ఫాలో అవుతున్న ఫిజియోథెరపీ డాక్టర్, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్లు కూడా ఇప్పటి వరకు ఆయన కాళ్ళకు వచ్చిన బొబ్బల విషయం మీద మాట్లాడుతూ సమాచారం ఆఫ్రికాడుగా మాట్లాడుతూ ఆ బూట్ తార్ రోడ్డు మీద నడవడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తుతుందని, అందువల్ల నడవడానికి నడిచే సమయంలో ఎక్కడైనా మట్టి ఉన్న రోడ్ల మీద నడవడానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఆయనకు సలహా ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఎక్కడైనా మట్టి ఉన్న రోడ్ల మీద నడవడానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఆయనకు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు పయనించిన రోడ్లు చూసుకుంటే మొత్తం మీద అంతా తార్ రోడ్డు మీద నడిచాడు. ఇక్కడ నుంచి ఆయన డాక్టర్ల సలహా మేరకు నడిచే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. మొత్తం మీద 22 రోజుల పాదయాత్రలో నిన్నటి సాయంత్రానికి ఆయన ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి సమీపంలో 300 కిలోమీటర్ల మైల్ రాయిని దాటాడు. 300 కిలోమీటర్లు కూడా వేగంగా నడిచాడని చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆయన ఈ అస్వస్థతకు మొదటిసారి గురి కావడంతో ఆయన అభిమానులతో పాటు కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే తనలో ఉన్న బాధను ఏమాత్రం ఆయన వ్యక్తపరచకుండా కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సతీమణి ఇక్కడికి చేరుకుంది. ఆయన మరి ఒక అరగంట లోపల వసతి గృహాన్ని ఎక్కడైతే టెంట్ ఏర్పాటు చేశారో అక్కడికి చేరుకోగానే ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత తన నడకను మరో ముందుకు కొనసాగించనున్నాడు. క్రాంతి, ఓకే దామోదర్. మరోవైపు జగన్ పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తుందన్నారు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. జగన్ పై ప్రజల అభిమానాన్ని చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రోజుకొకరికి గాలం వేసి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని ఆరోపించారు. వైసీపీకి రాజ్యసభ సీటు రాకుండా చేస్తున్నారు అంటున్న మేకపాటితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ప్రజానురంజకంగా సాగుతుంది. పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు ఆయన పాదయాత్రకు వస్తూ తమ సమస్యలను చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు అయితే తాము డ్వాక్రా రుణాల ద్వారా నష్టపోతున్నామని ముఖ్యంగా తమ సమస్యలను జగన్కి విన్నవించుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా గిట్టుబాటు ధర లేక చాలా తాము ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఆయన దృష్టికి తెస్తున్నారు. ప్రతి చోట జగన్ రైతు సమస్యలను అదేవిధంగా ప్రజల సమస్యలను వింటూ తాను తగిన పరిష్కారం తెలియజేస్తానంటూ ముందుకు సాగిపోతున్నాడు. దీంతోపాటు జగన్ చేస్తున్న యాత్రకు ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులను ఏ విధంగా యాత్ర సాగుతుందనే విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్, చెప్పండి, పాదయాత్ర 22 రోజులుగా సాగుతుంది, పాదయాత్ర ఎలా సాగుతుంది, ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఈ మహాసంకల్పయాత్ర, ప్రజా సంకల్పయాత్ర చాలా గొప్పగా జరుగుతుంది. యాత్ర మటుకు చాలా గొప్పగా జరుగుతుంది. ఈ యాత్ర గొప్పగా జరుగుతుందనే దాన్ని భంగం చేసినట్టు చూపించాలని చంద్రబాబు గారు రోజు ఒక ఎమ్మెల్యేని
ఒక ఎంపీని ఆ విధంగా గెలుపుకుంటున్నాడు ఆయన. తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద రోజు కావాలని ఏదో బురదయ్యాలని చూస్తుంటారు. ఈ చంద్రబాబు గారు ఎత్తుగడలు మనకు తెలియని కాదు అంటే ఇప్పుడు ఇంకా మితిమీరి పోతున్నాయి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నాడు ఆయన. ఆయనకు అవసరం లేదో కానీ ఇప్పుడు మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని 23 మందిని తీసుకున్నాడండి. అంటే మాకు రాజ్యసభ ఒక్కటి కూడా రానియకుండా చూడాలని చూస్తున్నారు. ఇంకో ఎవరో చెప్తున్నారు పెద్ద తలకాయ టార్గెట్ చేస్తున్నామని. అంటే రోజు టార్గెట్ చేయడమే పని. అంటే రేటు తేడాతోనే అమ్ముడు పోయేదానికి నాయకులు తయారయ్యారు. అంటే చంద్రబాబు గారు కూడా ఒక 10,000 కోట్లు లేకపోతే ఎంతో ఇస్తామంటే ఆయన కూడా అమ్ముడు పోయే పరిస్థితి. ఆయన 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 గుణం తెలియంది కాదు. ఈ సమాజంలో గుర్తింపు రావడానికి కారణమైనటువంటి వారి తండ్రి గారితో సమానమైనటువంటి మామగారు ఎన్టీ రామారావు గారు, ఆయనకే వెన్నుపోటు పొడిచాడు, ఆయనకే ద్రోహం చేశాడు. పాదయాత్రను భగ్నం చేయడానికే రోజుకు ఒక పార్టీ నాయకుడును ఎమ్మెల్యేలను తమ పార్టీ నుంచి బయటకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని, కానీ ప్రజల్లో మాత్రం తమకు పూర్తి స్థాయిలో ఆదరణ ఉందని, అంతేకాకుండా భవిష్యత్తులో ప్రజలు ఈ విషయం మీద ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న చంద్రబాబు మీద ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎంపీ రాజమోహన్ రెడ్డి అంటున్నారు. మరోవైపు జిల్లాలో పాదయాత్ర 14వ రోజు కొనసాగుతుంది. మొత్తం 22వ రోజు పాదయాత్ర, 22వ పాదయాత్ర కాకుండా కర్నూలు జిల్లాలో 14వ రోజు పాదయాత్రలో ఇప్పటి వరకు ఆర్లగడ్డ, బనగానపల్లి, డోన్, పత్తికొండ, కోడమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో సాగి ఆలూరు నియోజకవర్గంలో చేరిన పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మద్దిలేటితో దామోదర్, ఎన్టీవీ ఆలూరు కాన్స్టిట్యూన్సీ నుంచి.